స్థాయికి ఒక సాధకుడు కళ్ళు తెరవాలి ఈ స్థాయికి సాధకుణ్ణి కళ్ళు తెరిపించే శాస్త్రం ఏదైనా ఈ భూమి మీద ఉందనంటే నమ్మకానికి మాత్రమే పరిమితం కాకుండా నిజాన్ని ఆవిష్కరించగలిగే శాస్త్రం ఈ భూమి మీద ఉందనంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే ఇంకేది కాదు ఒక హిందూ ధర్మంలో ఉన్నటువంటి వేద శాస్త్రాలు మాత్రమే గీత సుగీత కర్తవ్య శాస్త్ర విస్తరై కానీ ఆ భగవద్గీతను మనం ఏది పడితే చదివేదో ఎలా పడితే అలా అర్థం చేసుకోవడం కాదు ఒక సద్గురు ముఖత ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క అక్షరాన్ని విడగొడుతూ ఆ తత్వంలోకి ప్రవేశించగలగాలి తప్ప మళ్ళీ పరమాత్ముడు యథార్థమని గుర్తిస్తూ పదార్థానికే పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం ఒక్కొక్క స్థాయిని అధిగమిస్తాం ఇప్పుడు మనకు ప్రకృతి అంటే ఏంటి ఎన్ని ఐదు చెప్పండి ఆకాశం వాయు అగ్ని నీరు భూమి మన వేదం ఎంత గొప్పది అంటే వీటన్నిటికీ ఒక పేరు పెట్టింది పృథివికి ఒక అక్షరం ఇచ్చింది యా అనే అక్షరం ఇచ్చింది భూమికి ఏమిటి యా అంటే అర్థం ఏంటనంటే పృథివి అని అర్థం అలాగనే నీళ్ళకి ఒక అక్షరం ఇచ్చింది వా అనే అక్షరం వా అంటే వారి అంటే నీళ్లు యా అంటే యజ్ఞం అంటే పృథివీ యా అంటే యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది నిత్యం ఒక విత్తనం భూమిలో పడి తొలుచుకొచ్చి పైకి మొలుచుకొచ్చి ఫలం బయటకు వస్తుంది యజ్ఞం అంటే ఏంటి యజ్ఞం ఎందుకు చేస్తున్నాం ఫలం కోసం కాబట్టి భూమి యజ్ఞం చేస్తుంది యజ్ఞం చేసి మనకు ఫలాన్ని ఇస్తుంది అందుకనే చాలామంది అంటారు మాకు పది ఎకరాలు పొలం ఉందని అంటారు అది పొలం అనేది వికృతి ఫలం అనేది ప్రకృతి పదెకరాల ఉంది మాకు ఫలసాయం ఉంటుంది పొలము అంటే భూమి కానీ భూమి దేనికి ఫలాన్ని ఇవ్వడానికి అంతే కదా ఫలసాయానికి పొలం కాబట్టి పొలం అనేది మనం వాడుక భాషలో వాడుతాం కానీ ఫలం అది కాబట్టి ఇక్కడ ఒక భూమిని యజ్ఞం అన్నారు కాబట్టి యజ్ఞమే భూమికి సంకేతం కాబట్టి యా అనేది తీసుకున్నారు జలము నీటిని వారి అంటారు సంస్కృతంలో వా అనేది నీటికి సంకేతం అర్థమైందండి తర్వాత అగ్ని అగ్నికి పేరేంటంటే సంస్కృతంలో సిఖి అని అర్థం సి అనేది అగ్నికి అక్షరం అలాగనే గాలి నాలుగోది కదా అంటే కింద నుంచి వెళితే నాలుగోది గాలి గాలికి మరుత్ అని పేరు సంస్కృతంలో మా అనే అక్షరంతో గాలిని ఉపాసన చేయాలని ఇప్పుడు చెప్పండి భూమిని దేంతో చేస్తారు యా జలాన్ని వా దీర్ఘం అగ్నిని సి గాలిని మా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆకాశం ఉంది కదా దానికి పేరు నభము అని పేరు సంస్కృతంలో అది నకారంతో పిలువబడుతుంది నా అనే అక్షరం అంటే నా అంటే ఆకాశం మా అంటే గాలి మరుత్ సి అంటే సిఖి అగ్ని వా అంటే వారి నీళ్లు యా అంటే యజ్ఞం పృథివి ఇప్పుడు ఐదు అక్షరాలు చెప్పండి పైనుంచి నమశివాయ కాన్సెప్ట్ అందుకనే నమశివాయ అంటే మనం ఏదో శివుణ్ణి అలా పెట్టో లింగం అలా పెట్టో కాదు అందుకనే శివుడికి పంచముఖాలు అంటారు కదా అంటే ఏంటి ఒకటి ఆకాశం ఆకాశం అనేది ఉంటుంది ఇలాగా ఇలా వరుసగా ఉండదు దింగ్ముఖావై దేవతాహ పంక్తి ముఖావై రాక్షసాహ అని అంటారు దేవతలకి దిక్కులు ముఖాలుగా కలిగి ఉంటాయి ఇలా వరుసగా పెడితే రాక్షసులకి రావణాసురుడికి ఇలా వరుసగా ఉంటుంది రాక్షసులకి ఒక పంక్తిలో ఉంటాయి దేవతల యొక్క రూపం చూస్తే దిక్కులే ముఖంగా కలిగి ఉంటుంది వాళ్ళకి అందుకే దేవిది కూడా వరుసగా పెట్టకూడదు ఐదు దిక్ముఖాలుగా ఉండాలి ముక్తా విద్రుమ హేమ నీళ్ళ దవళ ఛాయై త్రక్షణై అలాగనే ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ఉంటారు వందే వానర నారసింహ కగరాటని అలాగనే పంచముఖాలన్నమాట శివుడికి ఆ పంచముఖాల్లో మొదటి ముఖాన్ని సద్యోజాతం అంటారు రెండో ముఖాన్ని వామదేవం అంటారు మూడో ముఖాన్ని అఘోరం అంటారు నాలుగో ముఖాన్ని తత్పురుషమంటారు ఐదో ముఖాన్ని ఈశాన్యమంటారు అంటారు అందుకనే ఆ మంత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవ స్వమాం నమో ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमधनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरे एभ्यो दघोरे एभ्यो घोरघोरतरेभ्यः सर्वे एभ्यः सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా ఆత్ ఈశానస్సర్వ విద్యానాశ్వరస్సర్వభూతాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే సదా సదాశివో పంచముఖాలకి ఒక్కొక్క మంత్రాన్ని ఆవిష్కరించి ఆ మంత్రంతో ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం మనం అందుకనే ఈశ్వరుడికి లింగం పెడతాం కదా లింగం అంటే ఏంటి ఏమైనా కళ్ళు ముక్కు ఉంటాయా లేదు అంటే ఒక గుర్తు లింగం అంటే సంస్కృతంలో లింగతే బుద్ధ్యతే అనయాయితే లింగం అంటే దేని ద్వారా అయితే దాన్ని తెలుసుకుంటున్నామో అది లింగం అంటే మూడు రంగుల జెండా పెట్టాం కదా దాన్ని చూడగానే మనకేం గుర్తుకొస్తుంది పైన కాషాయం మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ అశోక చక్రం దాన్ని చూడగానే మీకు గుర్తుకొస్తుంది ఏంటి భారతదేశం అలాగనే లింగాన్ని చూడగానే అది కూడా ఒక జెండా లాంటిది ఆ లింగమే పరమేశ్వరుడు కాబట్టి దాన్ని చూడడంతోటే మన మనస్సులో సమాధి ఆ పరమాత్మ తత్వానికి ఇమిడిపోవాలి ఆ పరమాత్మ తత్వాను సంధానమే నిలబడిపోవాలి